అధికార మదంతో ఉళ్ళు బలిసి కొట్టుకుంటున్న నాయకుల కొమ్ములు విరగొట్టి కింద కూర్చోబెట్టి ఈ ఇవన్నీ చూసాం, భీమలా నాయక్ సినిమాలో చూసాం, ఏ డైలాగులు కదా. రే బయటికి రారా లుంగి ఎగ్గట్టి, అది దానికి దీనికి ఏముంది తేడా? ఇక్కడ పేరు మార్చావు, అక్కడ ఒరే జానీ అన్నట్టున్నావు, ఇక్కడేమో వైసీపీ నాయకులు అన్నావు, తేడా ఏం లేదు కదా. అందు సినిమా డైలాగులే ఇక్కడ మాట్లాడావు. భీమలాయకి సినిమాలో డైలాగులకి దీనికి తేడా ఏముంది? సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడేసి మీకు ముందు నుంచి చెప్తాను పవన్ కళ్యాణ్, సినిమాలు వేరు, సినిమా డైలాగులు వేరు, రాజకీయాలు వేరు. ప్రజలకి స్వచ్ఛత కావాలి, మనసులో ఒకటి పైకి మాట ఒకటి అనేది ఇవాళ ఇవాళ జరిగిందంతా ఏంటి అసలు? ఇక్కడ కంఠం మీది భావం చంద్రబాబుది, ఇంతకు మించి వేరేమన్నుందా మీకు? అసలు 2014 నుంచి 19 దాకా అసలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపాలు ఒక్కటి కూడా కనపడలా. ఈ 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పులు కానీ పాపాలు కానీ ఒక్కటి కూడా కనపడలా. మరొకసారి జనసేన కార్యకర్తలందరికీ నమస్కారం. మీ మీటింగ్ అంతా ఒకసారి చూడండి, ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీ కానీ విమర్శించలా. విశాఖ జోన్ రైల్వే జోన్ ఇస్తానని ఇవ్వాలని శాసనం ఉంటే దాన్ని అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీని కానీ మోడీ గారిని కానీ ఒక్క విమర్శ చేయలా. విశాఖ ఉక్కు అమ్మకూడదని చెప్పని ప్రజలు ఘోషిస్తున్నా దాని గురించి ఒక్క మాట మాట్లాడలా. అప్పుడెప్పుడో వెళ్ళి ఇరగదీస్తానని చెప్పని తొడలు కొట్టుకున్నది నువ్వు. తెలుగుదేశం వాళ్ళకి మీకు ఏమైనా తొడలు కొట్టుకునే అవసరం ఉంది లేకపోతే అలవాటు ఉందేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొడలు కొట్టే అలవాటు లేదనేది ఒకసారి మీరు గమనించుకోమని చెప్పని చెప్తూ, అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ శాసనం ఉంది ఏమైంది, రామయ్యపట్నం పోర్టు నిర్మాణం చేస్తామనేది శాసనం ఉంది ఏమైంది, మీటింగ్ మీద అడగలా. మరి బీజేపీని తిట్లా, చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట పొల్లెత్తి మాట ఒక్క మాట అనలేదు. ఇది ఎక్కడ రాజకీయ పార్టీ? గమ్మత్తైన రాజకీయ పార్టీ మంది భలే ఉండాల్సినటువంటి పార్టీ. ఈయన ఇది నా 9 ఏళ్ల జనసేన లక్ష్యం అని చెప్పి చెప్తారు. ఏంటి ఈయన లక్ష్యం అంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ చేయాలి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తానంటున్నారు. ఇన్ని పార్టీలు కలిపి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 100 సీట్లు పోటీ చేయాలి కదా, 175లో లేదా 90 సీట్లు అన్నా పోటీ చేయాలి కదా. పోటీ చేస్తారా రేపు 90 సీట్లు? మీరందరూ ఈ పంచుకోళ్ళ కషాయం, ఇంతమంది వికృత పార్టీలన్నీ కలిసి అంటే వీళ్ళ ఏకైక లక్ష్యం ప్రజలకు మేలు చేయటం అంటే కూడా కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించేటువంటి వ్యక్తులందరూ కూడా ఒక చోట చేరినటువంటి, చేతబళ్ళు చేసేటువంటి చేతబడి పూజారులందరూ కూడా ఒక చోట చేరాలనేటువంటి లక్ష్యంతో పెట్టుకున్నటువంటి మీటింగ్ తప్పితే వేరేమైనా ఉందా ఇది? ఆయన అంటాడు సుబ్బారెడ్డి గారు ఒక కులాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయటం వర్గశత్రువుగా మీరు ఎందుకు భావిస్తున్నారండి అంటాడు. ఎవరు ఏ కులాన్ని ఎవరు చెప్పారు? కమ్మారందరూ వచ్చి మీకు చెప్పారా? ఎవరు ఏం మాట్లాడతారు మీరు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు, కమ్మ ఎంపీలు ఉన్నారు, ఎంతమంది కమ్మ ఓటర్లు ఉన్నారు, సానుభూతి పరులు ఉన్నారు, ఎన్ని వేలాది మంది కమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎందుకు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కమ్మారిని దూరం చేయాలని చూస్తున్నారు మీరు? మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డు సబ్స్క్రైబ్ iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డు వాచ్ iDream.